చాలామందికి కొంచెం చెప్పాలంటే బద్ధకం అని చెప్పొచ్చు, లేకపోతే కేర్లెస్నెస్ అని చెప్పొచ్చు, లేకపోతే బాధ్యత రహితంగా ఉండడం కావచ్చు, లేకపోతే తనకి కుంటి సాకులతో జీవితంలో ఏ ప్రాసెస్లోకి వెళ్లకుండా చాలా డౌన్ఫాల్ లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే కనుక వాళ్ళ యొక్క నేమ్లో, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పేర్లో, ఇప్పుడు సపోజు సుబ్రహ్మణ్యం అనే ఒక పేరు ఉంటుంది అనుకుందాం, SUBREMANYAM, సుబ్రహ్మణ్యం. ఈ పేరు ఒకసారి తీసుకుంటే 3, 6, 2, 2, 1, 4, 1, 5, 1, 1, 4 అండి, మొత్తం వాల్యూస్ 9, 10, 11, 12, 13, 14, 18, 19, 20, 21, 26, 30 నెంబర్ వస్తుందండి. ఇంటి పేరు ఒక ఏ సుబ్రహ్మణ్యం అనుకుందాం, 31 వస్తుంది. అప్పుడు డెత్ నెంబర్ అంటారు. వీళ్ళు ఏది చేయరు, చేసినా సక్సెస్ ఉండదు, ప్లస్ వీళ్ళు ఒక లేజీ ఫెలోస్గా మారిపోతారు. అదేవిధంగా ఒకవేళ ఒక సి అనే లెటర్ ఇంటి పేరుగా ఉండి సి సుబ్రహ్మణ్యం సంతకం చేసుకోండి, ఆటోమేటిక్ దీని వాల్యూ 33 అవుతుంది. దీని బలి పశువు సంఖ్య అంటారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా వీళ్ళు మాత్రమే కాకుండా వీళ్ళ వల్ల వీళ్ళ పేరెంట్స్ కానీ లేదా ఫ్యామిలీ కానీ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు 10 మందిని తిట్టించుకోవడం, లేకపోతే ఏంటి వీడు ఒక వేస్ట్ ఫెలోగా ఉండడే, కనీసం ఒక 10 రూపాయలు ఎర్న్ చేసే పర్సన్ కూడా కాకుండా ఇలా జులాయిగా తిరుగుతున్నాడే, సో ఇలా చాలా మాటలు అనుభవించేటువంటి అవకాశం, సిచ్యువేషన్ ఖచ్చితంగా ఈ 33 నెంబర్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఫేస్ చేస్తాడు. కొంతమంది ఏం చేస్తాడు, ఒక విధంగా చెప్పాలంటే తనకున్నటువంటి నేచర్ అంతా కూడా వేరే వాళ్ళకి ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది, కానీ అతని లైఫ్కి అతను ఉపయోగపడ్డు. సో అలా ఒక డౌన్ఫాల్ లైఫ్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా వ్యక్తి పేరులో 33 నెంబర్ వల్ల ఆటోమేటిక్గా వస్తుంది. అంతేకాదు, ఇది మాత్రమే కాకుండా వ్యక్తి పేరులో ఒకవేళ ఎన్ఓ లెటర్ ఉన్నా, ఎల్ఓ ఉన్నా, డబ్ల్యూఐకే ఉన్నా, డబ్ల్యూఏఆర్ వార్ ఉన్నా, ఆర్ఏఓ రా ఉన్నా, ఎంఏడి కంటిన్యూగా పేర్లో ఉన్నా, లేకపోతే 7th ప్లేస్లో అంటే పేర్లోని అక్షరాల్లో ఏ కానీ ఐ కానీ జే కానీ వై లెటర్లు కానీ ఆ లెటర్ కంటిన్యూగా వచ్చినా ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి మొత్తం ఒక నెగిటివ్ రోల్ ప్లే చేసే సిచ్యువేషన్స్ ఆ వ్యక్తి ఫేస్ చేస్తాడు. తద్వారా ఇతను ఒక వేస్ట్ ఫెలోగానో, లేకపోతే ఇతను బద్ధకస్తుడనో, లేకపోతే ఒక గుర్తింపు లేని వ్యక్తిగా సంఘంలో తిరిగేటువంటి వ్యక్తిగా ముద్రపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వ్యక్తి పేరుకున్నటువంటి లక్షణం ఆ వ్యక్తి జీవితాన్ని అలా శాసించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రేమ చివరికి భగవంతుడు కూడా పేరుతోనే పరిచయం కావాలి. పేరే కథను సింపుల్గా తీసుకోవద్దు, ఎందుకంటే పేరులోనే పెన్నిది ఉంటుంది. సో ఆ పేరులో ఉన్న విలువ, ఆ పేరులో ఉన్న అర్థం నీ జీవితాన్ని మార్చే శక్తికి ఆ పేరుకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా కావచ్చు, తన పేరులో ఉన్నటువంటి వాల్యూని తన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, లేకపోతే డేట్ ఆఫ్ డెస్టినీకి అనుగుణంగా సెట్ చేసుకుని కనుక సంతకాన్ని సరిచేసుకుని ముందుకు వెళ్ళగలిగితే అడ్మైరబుల్ పర్సన్గా పేరు తెచ్చుకునే అవకాశం ఖచ్చితంగా పేరు ద్వారా మాత్రమే ఉంటుంది. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా మీరు గోల్ టైం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి.